श्रीमात्रे नमः श्री त्रिमुख दुर्गा देवी नमः अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचलम नंबर 1వ तारीख నుంచి 30వ तारीख లోపు కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలను చూద్దాం। కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఎలా ఉంటుంది, ఏ విషయాల బాగుంది, ఏ విషయాల గురించి మాట్లాడుకుంటే వెళ్దాం। ఫస్ట్ కర్కాటక రాశి వారికి వృత్తిపర విషయాల కన్నా కూడా ఆరోగ్యపర విషయాల్లో కొంత జాగర్తలు పాటించగలిగితే మంచిది। అంటే తను స్థానాధిపతి బహలేడు కాబట్టి ఆయుష్ స్థానంలో కొంత ఇబ్బంది కలిగించినాడు కాబట్టి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి। ఆరోగ్యపరంగా కొంత చికాకులు ఏర్పడే అవకాశం ఉంది, కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ఈ నెలలో కొంత జాగర్తలు హెల్త్ విషయంలో తీసుకోగలిగితే చాలా మంచిదని చెప్పవచ్చు। ధనానికి విషయంలోకి వచ్చేసరికి ఈ రాశి వారు కొంత వెనక ముందు ఆడే అవకాశం ఉంది। అంటే డబ్బు చేతికి అందొచ్చు, చేతికి అందిన డబ్బును కూడా తొందరగా ఖర్చు పెడుతూ ఉంటారు। అంటే డబ్బు అనేది వస్తుంది కానీ ఎక్కడ మిగులుడు ఉండకుండా ఖర్చు అవడానికి అవకాశం కలిగి ఉంటారు। కొంచెం డబ్బుకి మళ్ళీ ఎత్తుకోవాల్సిన సిట్యుయేషన్, అంటే మళ్ళీ మన అవసరాలకు వచ్చినప్పుడు కొంత వెతుక్కోవాల్సిన సిట్యుయేషన్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు। దీనివల్ల డబ్బు గురించి ఎక్కువగా ఆలోచించి కొంత టెన్షన్ అయితే ఏర్పడుతూ ఉంటుందని చెప్పవచ్చు। కాబట్టి డబ్బు విషయంలో మాత్రం కొంచెం మీ దగ్గర పెట్టుకోకుండా మీ భార్య స్థానంలో కానీ లేకపోతే వేరే వ్యక్తులకి దగ్గర కానీ కొంచెం జాగ్రత్త పెట్టేసుకోండి। ఎందుకంటే ధనం అనేది మీ చేతికి అన్లిమిటెడ్గా ఖర్చు అయ్యే అవకాశం బాగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు। తర్వాత ఈ రాశి వారికి ఎక్కువగా తలకు సంబంధించినంత వరకు అంటే హెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ వస్తుంటాయి। అంటే తలకానిప్పు కానీ తలకు సంబంధించిన ఇబ్బందులు కానీ కొంత ఆ టైప్ ఆఫ్ వేరియేషన్ ఎక్కువగా కనపడుతుందండి। ఆ విషయాలు కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది। తర్వాత తెలివితేటలు బాగా ఉంటాయి, అంటే సమస్యను ఎట్లా పరిష్కరించాలి, సమయస్ఫూర్తితో సమస్యను పరిష్కరించుకునే తత్వాలు ఎక్కువ ఉండే అవకాశం, అంటే ప్రతి సమస్యను కూడా ఏదో విధంగా క్లియర్ చేసే తత్వాన్ని ఇవ్వడం, ఇలాంటి బాగా ఈ రాశి వారికి ఈ టైంలో ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం కలిగి ఉంటారు। కాబట్టి ఆ విషయాల్లో ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం కలిగి ఉంటారు। అంటే సమయస్ఫూర్తితో కార్యక్రమాలు చేసే అవకాశం బాగా ఎక్కువగా కలిగి ఉంటారు అని చెప్పవచ్చు। తర్వాత రాశి వారికి సంబంధించినంత వరకు కూడా దశమం బాగాలేదండి, బాగాలేదని ఎందుకు అంటున్నానంటే వృత్తి విషయంలో కానీ పనిచేసే విషయంలో కానీ ప్రతిదీ కష్టపడి కానీ పని కావదు। అంటే వృత్తి విషయంలో పని అవుతుంది అనుకున్న టైంలో కొంత వృత్తిపరంగా కూడా కొంత చిన్న చిన్న అప్ డౌన్స్ ఉంటాయి కానీ పని అవుతుంది, పని అవ్వడానికి కొంత సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది। అంటే కొంత అప్ అండ్ డౌన్ అవడం, కొంత ప్రతి చిన్న ప్రొఫెషన్ పరంగా అప్ అండ్ డౌన్ అవడం జరుగుతుంది కానీ ప్రొఫెషన్ పరంగా అయితే మాత్రం ఇదివరకు కన్నా కూడా కొంత స్పీడ్గా వెళ్ళే అవకాశం కలిగి ఉంటారు। నూతన ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అంటే కొత్త ఉద్యోగపరంగా కానీ ఉద్యోగపరంగా చేసుకోవడం కానీ ఉద్యోగ విషయంలో అనుకూల ఫలితాలు ఇవ్వడం కానీ అవకాశం కలిగి ఉంటుంది। నూతనంగా ఏదైనా ఉద్యోగపర విషయాల్లో కూడా కొంత డెవలప్మెంట్ సక్సెస్ ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు। నూతనంగా ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఈ టైం చాలా మంచిదని చెప్పవచ్చు। తర్వాత వ్యాపారపరంగా చేయాలనుకున్న వారు మాత్రం ఈ నెల కూడా ఆగి నిర్ణయం తీసుకోవడం మంచిది, ఎందుకంటే ఈ రాశి వారికి వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడులు కానీ ఇంకోటి కానీ కొంత సమస్యాత్మకమైన పనులుగా ఉంటాయి। అంటే సమస్యగానే ఉంటుంది, అంటే ఏదైనా రావాల్సిన విషయం కానీ ఏదైనా కూడా కొంత సమస్యాత్మకమైన పనిగా అది కొంత మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు, అంటే ఇబ్బంది పడే అవకాశం కూడా కలిగి ఉంటారు కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి। కాబట్టి ఎక్కువగా వీరు సాధ్యమంతరకు కూడా ఆ మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన కానీ సుబ్రహ్మణ్యేశ్వర పాలతో అభిషేకం ఈ నాలుగు మంగళవారాలు కానీ ఈ నెలలో ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు చేసుకోగలిగితే చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పవచ్చు। వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.